ఏమ్మా మీరింత మంది ఉన్నారే మా తమ్ముడితో దీని పెళ్లి కొప్పించలేరు నేను చేసుకోనని చెప్పానా నువ్వు వెళ్ళు చేసుకోవే నేను పెళ్ళొద్దనట్లేదే మా మామ ఏం చేసుకోను అంటున్నాను అసలు భర్త అంటే ఎవరు మన కాలు బొట్టున వేలు తొక్కి నొదటిన బొట్టు పెట్టి మెడవంచి తాళి కట్టి తను మహారాజుల కాలు మీద కాలు వేసుకుని మన చేత సర్వీసులు చేయించుకునేవాడేనే అలాంటి వాడు ఎలా ఉండాలి ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకో వాడి బ్యాక్ గ్రౌండ్ చెక్ చేయి అన్నా నువ్వు కాలేజ్ స్టూడెంట్ వన్నా కాన్వెంట్ లో కూడా చదవలే నువ్వు పోలీస్ ఆఫీసర్ వన్నా భిక్షు ఏదో నీకు ఏమైనా బంధువు అన్నా ఆడెవడో కూడా నాకు తెలియదు ఇంతకీ నువ్వెవడిరా నల్ల పాలు నల్ల తాచు లెక్క నాకి సంపేత నువ్వు నన్ను సంపరా చూద్దాం ఇవాళ శనివారం నాలుగుకి నాన్ వెజ్ టచ్ పొడవుని వాయిస్ చేంజ్ అయిందంటరా అన్నా అక్కడ మన పోటైనా మాటైనా స్ట్రైట్ ఉంటది ఐ లవ్ యూ మీ గుండె ధైర్యం నచ్చింది కానీ అలా పొడవడం నచ్చలేదు పొడవటం కాదు జనం కోసం పోరాటం గ్రేట్ దాదాగిరి కంటే గాంధీగిరి చేయండి అది చేస్తే నాకేమొస్తుంది ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుంది అందరూ మిమ్మల్ని చూసి పారిపోకుండా ప్రేమతో మీ దగ్గరికి వస్తారు ఏం చేస్తావో నాకు తెలియదు నెక్స్ట్ మినిట్ లో ఆ స్కూటర్ స్టార్ట్ అవ్వాలన్నా వదిన దృష్టిలో నీ లవ్ టాప్ గేర్ లో నీకంతా శుభమే తెలుగు ఇండియన్ స్కూటర్ అలా స్టార్ట్ చేయకూడదు వంచి స్టార్ట్ చేయాలి చూసి నేర్చుకోండి ప్లీజ్ స్టార్ట్ అయింది వన్ మినిట్ అన్నా ఎవరండి మీరు ఈ స్కూటర్ ఓనర్ నిరా నీలాంటి ఎదవెవడన్నా కాజేస్తే కిలోమీటర్ దాటకుండానే ఆగిపోయిద్దని దీన్నే మెయింటైన్ చేస్తున్నాను రా జరిగింది ఏదో జరిగిపోయింది రెండో చెంప కూడా చూపించాను అన్నా నీలోని గాంధీగిరిని వదిలి చూపెట్టన్నా నీకంతా శుభమే జరుగుతున్నా బ్రదర్ ఏంట్రా మళ్ళొచ్చు ఇంకో చెంప మేడం మీరు కూర్చోండి మేడం నేను చూస్తాగా మే హూనా హలో హాయ్ అంకిల్ ఏవైతే నువ్వు నా దాంటి వాయిస్ లో ఉందా అసలు ఎవరు నువ్వు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేసావురా ఓ మిస్ యూనివర్స్ మరి నువ్వు చేస్తావని తెలియక ఎక్కువ మాట్లాడుకు నేను సైలెంట్ గా ఉంటే నువ్వు ఫోన్ చేసి నన్ను కెలగటం ఎందుకే డబ్బులు బొక్క అప్పటే ఫోన్ ఏంటయ్యా నీ అల్లరి దానికన్నానండి అదంతేలే పక్కింటి అమ్మాయి ఇందు అని నీకు ముందే తెలుసా ఇంతకు ముందే తెలుసు కుక్క చెప్పాడు వాడేడి నేనే మటన్ షాప్ కి పంపించాను మీకోసం బోన్ సూప్ చేద్దామని బోన్ సూపా ఎందుకు మీ కీళ్ల నొప్పులకి తిరుగులేని మందు మేడం నా కీళ్ల నొప్పుల గురించి నీకెవరు చెప్పారు నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను ఇందాక ఫోన్ తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డారుగా మీరు కూర్చోండి నేను ఇలా వెళ్ళి అలా సూప్ తోస్తాను ఈ
ఈడెవడండి బాబు బోల్నంటాడు సూపులంటాడు మనకు తాగడమే గాని చేయడం తెలియదు ఇదిగో కుక్కు ఈ బుక్ లో అన్ని సూపుల గురించి ఉన్నాయి ఏంటో లక్కు ఈడెవడ పెద్ద రంకుమూళ్ళ తయారైంది నాకు యజమాని కంటే ఈ డాబ్స్ ఎక్కువైపోయింది పోన్లీ కుక్కు ఇదంతా వాడి కోసమే ఏంటి ఆ అమ్మగారికి ఏళ్ళ నొప్పుల కోసమే కదా కుక్కు ఏదో వాసన వస్తుంది చెమట వాసన ఇంకా స్నానం చేయలే నేను అనేది పెంట వాసన కాదు పెంట వాసన ఏం బాబు బాబు కాదు చందు చందు సరే చందు బాబు వంటలలో రాకూడదని తెలియదా నీకు మరి నువ్వెందుకు వచ్చావు నేను తప్ప ఇంకెవరు రాకూడదని దాని అర్థం మరి అదెందుకు వచ్చింది అజ అది నా కోకుకు అందుకే వచ్చింది మరి నువ్వెందుకు వచ్చావు నేను నీకు బాస్ని కాబట్టి వచ్చా బాస అవును రే నిన్ను సూప్ చేయమంటే ఊపుకుంటూ ఎటెళ్ళావరా మేడంకి చెప్పాను అనుకో నీ పోస్టింగ్ హోస్టింగ్ అయిపోద్ది నా పోస్ట్ హోస్టింగ్ సరే తొందరలో నీకు రోస్టింగ్ టైం దగ్గర పడింది అవును ఏంటమ్మా ఈ చేతుకుండాల్సిన దెబ్బ సడన్ గా మాయమైపోయిందేంటి చూడరా చూడు ఇది కట్టు కాదా అది చేతికి లేదా అవును బాబు ఎందుకురా నన్ను అనుమానిస్తారు అవును దెబ్బ తగిలింది కుడి చేతికి కదా మరి కట్టు ఎడం చేతికి వచ్చింది ఏంటి అవును రే నువ్వు దేవదాస్ సినిమా చూసావా వాయిస్ అది సినిమా కాదు అది కళాఖండం 15 సార్లు చూశాను అందులో పాట ఉంటుంది కుడి ఎడమ అయితే పొరపాటు భలే పాడుతున్నావు చిన్నప్పుడు నాకు రెండు ప్రజలు ఇచ్చాను పాడినందుకు ఒకటి ఆపినందుకు మళ్ళీ కొట్టాడే లక్కు తొక్కేం కాదు కుడి ఎడమ అయితే పొరపాటు లేదని గొప్ప గొప్ప వాళ్ళే అంటున్నప్పుడు మధ్యలో నీకెంట్రా గొట్టం గొట్టమా చాలా బాగుంది బాబు థాంక్ యూ మేడం 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 వీడు నమ్మకండి వీడి పచ్చి మోసగాడు ఏమైందిరా నిన్న వీడి కుడి చేతికి ఉన్న గాయం సడన్ గా ఎడం చేతికి వచ్చింది కావాలంటే చూసుకోండి ఏది ఇది కట్ట కరిగట్ట వంటగది నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఎలా మారింది అబ్బా ఎవడ్రా ఏయ్ ఎవరా అది పొల్ల తిక్కుతిక్కుగా మాట్లాడింది ఈ అబ్బాయి లేవే కొత్తగా వచ్చాడు నువ్వని తెలియక అలా మాట్లాడాడు అయితే సారీ చెప్పను సారీయా చెప్పేవయ్యా మీరు చెప్పమన్నాక చెప్పకుండా ఉంటానా మేడం జరిగిన దాంట్లో నా తప్పస్త లేకపోయినా నీకు సారీ చెప్పడం శుద్ధ దండగా నాకు అనిపిస్తున్నా మేడం గారు చెప్పారు కాబట్టి సారీ నిన్ను అరే కుక్క అమ్మాయి గారికి నేను చేసిన సూప్ పట్రా సూపా నువ్వు చేసావా అయితే కుక్కలు కూడా తాగా రే అమ్మాయి గారు తాగారంటరా క్యాన్సిల్ సనాసి దాని కళ్ళు మూసి అడగాలి కానీ నీ కళ్ళు మూసుకుని అడుగుతావేంట్రా మా తెలీదేంటి పెళ్లికి ముందు ఇందును ముట్టుకోకూడదని ఒట్టి పెట్టుకున్నాను మాయా పెళ్ళాక తాకితే మీ ఆవిడ ఒప్పుకుంటుందా ఏంటి నువ్వు మాట్లాడేది వాడు మాట్లాడుతుంది మీ ఇద్దరు పెళ్లి గురించి ఈ తారు డబ్బాతో నాకు పెళ్ళ అదేంటక్క నువ్వు ఇందుతో పెళ్లి గురించి ఏం మహాళదా నువ్వు అంతా మాట్లాడేసి ఉంటావు అనుకుని మధ్యాహ్నం పెళ్లి చేసుకుని సాయంత్రం మళ్ళీ అమెరికా రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాను అందుకే ఓ జత బట్టల పాలిథిన్ కవర్ లో వేసుకుని ఊపుకుంటా వచ్చాను అడిగే డోంట్ వరీ మావయ్య నా పాత నైటీ నీకు ఇస్తాను అంటే యుఎస్ నుంచి నేను ఇక్కడికి వచ్చింది నీ పాత నైటీ వేసుకోవడానిక దొంగతనంగా తగ్గేది బలి రుచిగా ఉంటది అమ్మా ఓయ్ ఎందుకు కొట్టావు నేనా ఓ చేతిలో కప్పు ఓ చేతికి కట్టు నేను ఎలా కొడతాను కుక్కు కరెక్టే కదా మరి ఎవరు కొట్టినట్టు ఎందుకంత కన్ఫ్యూజన్ ఎవరు మంది కేసరపల్లి కేసరపల్లి ఉసరవెల్లి నీ నోట్లో నా అది ఎవరిది ఏమైంటది సిప్పాడు సిగ్గేస్తుంది సిగ్గేస్తుందా అదేంటో దీన్ని తెలుసు అన్నమాట